హెల్ప్లైన్లో మనం కాల్స్ తీసుకోవటంతో పాటుగా ఒక టాపిక్ కూడా మాట్లాడుకుంటున్నాం, అనుమానం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం గురించి మాట్లాడుకున్నాం. నాగేశ్వరరావు గారు, అనుమానమే కొంతమందికి ప్రవృత్తి అనుమానంగా ఉంటుంది. అవతల అసలు ఏమి ఉండకపోవచ్చు, వాళ్ళు అసలు అనుమానానికి అవసరమైన సందర్భాలను వాళ్ళే క్రియేట్ చేసుకుని కూడా అనుమానించే ఒక అంటే ఒక ప్రవృత్తిలోనే అట్లా ఉండే అవకాశం ఉంటుందా? బేసిక్ ఏందండి, అనుమానం వచ్చేవాళ్ళంటే భార్యాభర్తల మధ్యనే కాదండి, పిల్లలు బయటకు వెళ్ళిన అనుమానమే, బాసు మిగతా వాళ్ళ ఎంప్లాయీస్ మీద అనుమానమే, ఎంప్లాయీస్కి బాస్ మీద అనుమానమే, వీళ్ళ లైఫే అనుమానాలతో బతుకుతుంటుంది. వాళ్ళకి దీనికి రూట్ ఏంటంటే, వీళ్ళు చిన్నప్పుడు పేరెంటింగ్ సరిగ్గా లేదండి. ఇక్కడ పేరెంటింగ్ డెఫినెట్లీ పేరెంటింగ్లో సమ్ ప్రాబ్లమ్ చెప్పండి. ఇక్కడ పిల్లలు 6 to 13 ఇయర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ వయసులో యాక్చువల్గా ఒక సోల్జర్ లాగా, ఒక మిలిటరీ లాగా పేరెంట్స్ మంచి కోచింగ్ ఇవ్వాలి, మంచి పేరెంటింగ్ ఇవ్వాలి, ఇవ్వరు. అక్కడే వాళ్ళిద్దరు గొడవ పడడం వల్ల వాళ్ళిద్దరు మన జరగదు, ఇది మైండ్లో మొత్తం ఇలా కూర్చుంటుందండి. ఇది ఎప్పుడు ఇట్ విల్ కమ్అవుట్ ఆఫ్టర్ 23, 23, 24, 25 ఇట్ విల్ కమ్అవుట్. అప్పుడు చిన్నప్పుడు జరిగిందంతా స్లోగా మొదలు పెడతా ఉంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుమానించి మొదలు పెడతాడు, ఎందుకంటే ఆ టైంలో మనీ సంపాదిస్తున్నాడు, తనకు అధికారం వచ్చింది, తను పెళ్ళి అయిపోయింది, మాట్లాడితే నడుస్తుంది. అప్పుడు ఏం చేస్తాడండి, అన్ని అనుమానాలండి. పిల్లలు బయటకు వెళ్తే ఇంటికి ఎక్కడ వచ్చారు, వాడు 3 సార్లు ఆడతాడు, 4 సార్లు ఆడతాడు. ఈ పిల్లలు ఏం చేస్తారు, చాలా ఇంటెలిజెంట్, ఎలాగో అనుమానం అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. ఇంకా వాళ్ళ అబద్ధాలు ఎక్స్పర్ట్స్ అయిపోతారు. ఇక్కడ హస్బెండ్ అనుమానపడవ హస్బెండ్ అతను అబద్ధాలు చెప్తూ ఉంటాడు, హస్బెండ్ భార్యను అనుమానపడితే ఆమె అబద్ధాలు చెప్తుంది, మొత్తం అబద్ధాల ప్రపంచంలో బతుకుతూ ఉంటారు, ఊరికే బతుకుతూ ఉంటారు. కానీ ఈ అనుమానాలు మాత్రం అంటే దానికి ఏం చేయాలండి, ఫైనల్ అందరు కూర్చొని మాట్లాడుకుంటే, ఎస్ మీరు వెళ్ళారా, వెళ్తే సారీ చెప్పిన ప్రాబ్లం, దట్స్ ఇట్. ఇలా క్లారిఫై చేసుకోండి, ఇంతవరకు రాదండి. అంటే ఇప్పుడు మీరు పేరెంటింగ్లో సమస్య అంటే ఎలాంటి సమస్య, దేనివల్ల ఇలాంటి ఒక ప్రవృత్తి వచ్చే రోల్ మోడల్ అండి. పేరెంట్స్ రోల్ మోడల్ పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 6 నుంచి 13 ఏళ్ళ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలండి. బిలో 6 అనుకోండి, వాళ్ళు దేవునితో సమానం, పెద్దగా ఏం తెలియదు, 5 to 5, 5, 5.5. 6 to 13 కోచింగ్ అండి, పవర్ఫుల్ కోచింగ్ ఉండాలి. తల్లిదండ్రులను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ చెప్తానండి, మనం పోలీస్ పరేడ్ కానీ మిలిటరీ పరేడ్ కానీ అవుతుంటుంది అనుకోండి, దాంట్లో మిలిటరీ పరేడ్ పోలీస్ పరేడ్ అవుతుంటే సల్యూట్ అని చెప్పాను అనుకోండి, సల్యూట్ అని పెడతారు. కానీ ఒక్కరు మాత్రం ఇలా పెడతారు అనుకోండి, దట్ కమాండర్ దీని చీఫ్ ఇతన్ని పట్టుకొని పనిష్మెంట్ ఇచ్చి అందరి ముందు అతను చేసి పనిష్మెంట్ ఇచ్చి సెట్ చేస్తారు. ఈ సల్యూట్ అని చెప్పిన మనిషి సల్యూట్ కరెక్ట్ పెట్టాడు కాబట్టి వాళ్ళు పెట్టారు. ఈ సల్యూట్ పెట్టే వాళ్ళు చెప్పేది ఎవరంటే పేరెంట్, నాన్న, నాన్న మేజర్ జనరల్, నాన్న అమ్మ, వీళ్ళు ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారండి. దయచేసి మన షో చూస్తున్న వాళ్ళు ఈ 6 నుంచి 13 ఏళ్ళ పిల్లల ముందు దయచేసి గొడవ పడకండి. మీరు గొడవ పడకండి. గొడవ పడేది ఏం చేయండి, వాళ్ళు స్కూల్ వెళ్ళిపోవాలి, స్కూల్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేద్దామని మరి గొడవ పెట్టుకోండి. నాకు అభ్యంతరం లేదు. ఎందుకోసం అంటే వాళ్ళ ముందు మాత్రము వాళ్ళ ముందు గొడవ పెట్టుకోరు అనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఎవరు గెలుస్తారు, అమ్మ గెలుస్తారా, నాన్న గెలుస్తారా, ఇంతవరకు నాన్న ఎప్పుడు గెలవలేదు, కానీ దాని ముందు అక్కడ 6 రూపాయల మధ్యలో. సో అక్కడ ఏమైందంటే ఏం కాదు. సో డెఫినెట్లీ అండి, అక్కడ ఏం తప్పులు చేస్తున్నారు. ఇంకేంటంటే పిల్లలు ఇక్కడ ఏం చేస్తుంటారండి, పీర్ గ్రూప్ అక్కడ స్నేహితులతో తిరుగుతూ ఉంటాడు. అటువంటి టైంలో కూడా ఎటువంటి వాళ్ళు తిరుగుతుండో అబ్జర్వ్ చేయాలి, ఇంటికి వచ్చిన వాళ్ళు తినాలంటే అబ్జర్వ్ చేయాలి, తాతయ్యకు నాన్నమ్మకు నమస్కారం పెడుతున్న చూడాలి, ఇవన్నీ నేర్పించాలి. ఏ స్కూల్ నేర్పించదండి ఇవన్నీ కూడా, ఓన్లీ సంస్కారం నేర్పించేది తల్లిదండ్రులే. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి, మన రూట్ కాజ్ చూస్తుంటే సెంట్ మాంటిసోరీ చాలా గొప్పగా చెప్పిందండి. అమే చెప్పి తెలుసా, దేర్ ఆర్ నో బ్యాడ్ చిల్డ్రన్ ఆన్ దిస్ ఎర్త్. అసలు ఈ ప్రపంచంలో ఎవరు పిల్లలు చెడ్డవాళ్ళుగా పుట్టలే, చెడ్డవాళ్ళు కాపాడారంటే బికాస్ ఆఫ్ బ్యాడ్ పేరెంట్స్ అండ్ బ్యాడ్ టీచర్స్, బట్ నో బ్యాడ్ స్టూడెంట్స్, నో బ్యాడ్ చిల్డ్రన్. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, స్కూల్లో ఎవరు ఏర్పడండి, స్కూల్లో ఏం కావాలి, మార్కులు మార్కులు, ఇంటికి వస్తే ఏం కావాలి, మార్కులు మార్కులే, పాపం పిల్లలు ఏం చేస్తారు. మార్క్స్ మేకింగ్ మిషన్, 3 మిషన్లు ఉంటాయండి. ఒక మిషన్ పేరు మీనింగ్ మేకింగ్ మిషన్, అర్థం లేదంటే అర్థం తీసుకోవడం. ఇంకో 2 మిషన్ మనీ మేకింగ్ మిషన్, ఫాదర్. 3వ మిషన్ మార్క్స్ మేకింగ్ మిషన్. 3 మిషన్లు ఉంటాయి ఇంట్లో, అంటే మనుషులు ఉండట్లేదు. 3 మిషన్ ఏమన్నారు, మార్క్స్ మేకింగ్ మిషన్, మార్క్స్ మేకింగ్ మిషన్, ఓకే, రైట్ రైట్, మీనింగ్ మనీ మార్క్స్, రైట్. నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందామండి. హలో, హలో, హలో మేడం, చెప్పండి అమ్మా. మాది ఒక ప్రాబ్లం మేడం. హలో, హలో మేడం, మాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి అమ్మా. అది మా అమ్మాయి మా ఇట్లా కాలేజీలో అయిపోయినాక ఒక ఇంజనీర్ అబ్బాయిని ప్రేమించింది మేడం. ఇంజనీరింగ్ చదువుకునే అమ్మ స్టేజ్ లో ఒక అబ్బాయిని ప్రేమించిందంట మేడం. ప్రేమించి సరే వద్దమ్మా, ఆ అబ్బాయి క్యాస్ట్ వచ్చి బీసీ క్యాస్ట్ మేడం, మేమేమో బ్రాహ్మిన్స్, వద్దమ్మా మాకు, మనకు వద్దమ్మా అంటే వినకుండా పెళ్లి చేసింది, పెళ్లి అబ్బాయినే చేసుకుంటానని ఏడ్చింది మేడం.
ఏడిస్తే చేసేసాం మేడం మేము పెళ్లి. ఇప్పుడు చేశాక వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు మా ఇంటికి వచ్చావంటే కాళ్ళేరకు కొడతాను అని కోడల్ని పట్టుకొని తిడుతుంది మేడం. మాకైతే ఒకే బాధ అవుతున్నది మేడం. దానికి ఏం పరిష్కారం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అబ్బాయి ఏమంటున్నాడమ్మా పెళ్లి? అబ్బాయి మా అమ్మ చెప్పిందే కరెక్ట్. చిన్నప్పటి నుంచి మా అమ్మ లేదు అన్నాడు మేడం ఫస్ట్. మా అమ్మ చెప్పిందే కరెక్ట్, మా అమ్మ చెప్పిందే వినాలి నువ్వు అని అంటాడు మేడం. మా ప్రేమించేటప్పుడు మాత్రం మా ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉండే వాళ్ళందరి కాళ్ళు పట్టుకొని నేను పెళ్లి చేసుకుంటాను ఆంటీ అని నన్ను ఒకటే ఫోన్లు చేసి నా ప్రాణం తీశాడు మేడం. మా వారు బ్యాంకులో పనిచేసి వద్దంటే కూడా వినకుండా గొడవ చేశాడు మేడం. సరే ఇప్పుడు కాదమ్మా, ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ అత్తింట్లో సమస్య ఏంటమ్మా ఎగ్జాక్ట్గా? అత్తగారి నదేమో ఆమెమో వేరే అమ్మాయిని వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవాలని మేడం. అందుకని ఆ అమ్మాయి వచ్చి నువ్వు వద్దు నాకు అక్కర్లేదు నువ్వేం పని చేయవు సరిగా చేయవు. మా అమ్మాయి కూడా ఎస్బీహెచ్లో పని చేస్తుంది మేడం. బ్యాంక్ లో పనిచేస్తుంది మేడం మా అమ్మాయి. మా అల్లుడు కూడా ఐఓబి బ్యాంక్ లో, అబ్బాయి కూడా ఐఓబి బ్యాంక్. ఇద్దరు ఇంజనీరింగ్ లో, ఇద్దరు బ్యాంక్ ఉద్యోగం రాసి పరీక్ష రాసి ఇద్దరు పాస్ అయ్యి అబ్బాయి ఆఫీస్, మా అమ్మాయి బ్యాంక్ సెటిల్ అయినారు మేడం బ్యాంక్ లో. కాబట్టి అడిగి పోనీలే ఇద్దరు చదువుకున్నారని ఉద్దేశం మీద. ఓకే ఓకే అమ్మా, ఇప్పుడు అత్తగారి ఇంట్లో సమస్య అత్తగారితో ఉంది అంటే అమ్మాయి అత్తగారు అమ్మాయిని పంపించేస్తానంటే అతను కూడా వెళ్ళిపోమంటున్నారు. మా అమ్మ చెప్పినట్టే నువ్వు వినాలి, నువ్వు మా అమ్మ చెప్పినట్టే వినాలి, లేకపోతే నువ్వు చంపిన నరకం నీకు. ఒక్క నిమిషం వింతల్లి, మీరు కొంచెం క్లారిటీగా చెప్పాలి. ఆమె వెళ్ళిపోమంటుంది అంటున్నారు రైట్? అమ్మ చెప్పినట్టు వినాలి లేకపోతే వెళ్ళిపో అంటున్నారు అంటే రెండు ఒకటి కాదు ఇవి. అంటే ఆమె అంటాడు మేడం లేకపోతే అక్కర్లేదు నాకు. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీ అమ్మ? ఉన్నారు మా ఇంటి దగ్గరే ఉన్నారు మేడం. వాళ్ళు కలిసే ఉన్నారు కదా, ఇద్దరు కలిసి ఉన్నారు మేడం. వాళ్ళ అత్తగారు తోటి, ఒక్క నిమిషం, అత్తగారు కూడా వీళ్ళతో ఉండరు, వేరే ఉంటారు, వేరే ఊర్లో ఉంటారు. మధ్యలో వచ్చినప్పుడు గొడవలు జరుగుతాయి. మధ్యలో వచ్చినప్పుడు గొడవ చేస్తుంది మేడం. నా పెళ్ళ నా కొడుకు చాలా మెత్తటోడు, వేరే అబ్బాయిని ఇచ్చి పెళ్లి వేరే అమ్మాయిని. ఓకే ఓకే, మీరు కూడా చాలా, మీ అల్లుడికి ఇద్దరికి కౌన్సిలింగ్ కావాలమ్మా. మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారమ్మా, ఇందులో ఏం ప్రాబ్లం లేదు. మీ అల్లుడికి మీ కూతురికి ఈ ప్రాబ్లం ఉంది, అది పెరిగితే కనుక మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పెరిగితే ఇప్పుడేం కాదమ్మా, ఇంకా కొంచెం పెరిగి ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అవసరం లేదండి. సో ఇప్పుడు ఏం లేదు, ఏమి లేనప్పుడు మీరు ఎక్కువగా మ్యాగ్నిఫై, మీరు అత్తగారితో ఏదో సమస్య, మీరు వర్రీ అవ్వద్దు. ఒకవేళ అత్తగారితో ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వేరు వేరుగా ఉంటున్నారు కనుక ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేదు. అబ్బాయి కూడా ఏం తెలియ తక్కువ వాడు కాదు, చూస్తూ చూస్తూ ప్రాబ్లమ్స్ తెచ్చుకోడు, జాబ్ లో ఉన్నారు కనుక. పిల్లలు ఉన్నారో లేదో మీరు చెప్పలేదు. తర్వాత ఏముందంటే మరీ చెయ్యి దాటిపోతే మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా ఒక కౌన్సిలింగ్ జరిపించుకోవచ్చు, అప్పుడు ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. యాక్చువల్గా ఈ కూతురికి అల్లుడికి ఇద్దరికి కౌన్సిలింగ్ కావాలండి. ఇద్దరు ఎంత చదువుకుని ఇద్దరు బ్యాంకు ఉద్యోగాలు చేస్తారు, ఈ విషయాన్ని హ్యాండిల్ చేయలేకపోవడం అనేది నాన్ సెన్స్. యాక్చువల్లీ తల్లిదండ్రులు అనేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తారండి, వాళ్ళు ఇద్దరు నిజంగా అంత సమస్య ఉంటే కలిసి ఉండలేదు, ఉండి ఉండొచ్చు. బట్ కానీ తల్లితో షేర్ చేసుకున్నప్పుడు బాధ కలుగుతుంది. ఇద్దరు ఎంప్లాయీస్ అండి, ఇద్దరు కూడా మార్నింగ్ వెళ్తారు, సాయంత్రం టైం ఉంటారు, వచ్చిన తర్వాత అలసిపోయి ఉంటారు. ఏదో అమ్మ గురించి మాట్లాడుకుంటే కానీ ఇక్కడ అంత పెద్ద ఇష్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకే గ్యారంటీ, మనం చిల్డ్రన్స్ మనకు తెలిసి ఉంటే అక్కడ మనకు దొరికేది పాయింట్. తప్పకుండా వాళ్ళ పిల్లలు ఉంటే సెట్ అయిపోతారు. లెట్స్ హోప్ సో. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి చెప్పండి. మా అమ్మాయికి మ్యారేజ్ అయిందండి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. మా అమ్మాయికి మ్యారేజ్ అయిందండి, సెకండ్ మ్యారేజ్. అబ్బాయికి సెకండ్ మ్యారేజ్. అయితే ఇప్పుడు వాళ్ళ అత్తగారు ప్రాబ్లం చేస్తుందండి. కొడుకు వాళ్ళ అమ్మ ఏదంటే కొడుకు అదే అంటాడు. అలాగని మా అమ్మాయి చక్కగా అందంగా ఉంటుందని చేసుకున్నాడు. ముందు మ్యారేజ్ గురించి ఆల్రెడీ ప్రాబ్లం లేదు, కానీ తల్లి వాళ్ళిద్దరిని తగులు పెట్టేస్తుంది. వచ్చి ఇద్దరికి పెద్ద కొడుకు ఇంట్లో ఉండేది, అక్కడ కాకుండా ఇక్కడికి వచ్చేసి తగులు పెట్టేస్తుంది. అందరి దగ్గర మా అమ్మాయిని జబ్బు చేయడానికి చూస్తున్నాడు. అతను అంతా బాగానే ఉన్నాడు. ప్రాబ్లమ్స్ అన్ని మా అమ్మాయి మాల్డ్ హెల్ప్ చేసిందని మా అమ్మాయి చెప్పేస్తుంది. చెప్పేస్తుందని అప్పటికి కోపం వచ్చేస్తుంది. ఇతను ఆస్తి అంతా, ఇతను వారంలో ఉంటూ ఆస్తి అంతా డబ్బు అంతా పంపిస్తే ఆస్తి అంతా పెద్ద కొడుకు పేరు రాసుకున్నాడు. ఇతను వ్యాపారం దెబ్బతీసింది.
కాదమ్మా ఒక్క నిమిషం ఉండండి, ఆస్తి అంటున్నారు డబ్బులు అంటున్నారు అసలు అర్థం కావట్లేదు, మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు. మీ అమ్మాయికి పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత అత్తగారు వాళ్ళిద్దరికి తగులు పెట్టేస్తున్నారు అంటున్నారు, అదర్వైజ్ వాళ్ళిద్దరికి గొడవలు లేవా? ఆవిడ వచ్చినప్పుడు గొడవలు అవుతున్నాయి. ఓకే, ఇంకోటి ఆస్తి గురించి మాట్లాడుతున్నారు ఏంటి? ఆస్తి ఏంటంటే అతను ఫారెన్ లో ఉండి డబ్బు గాంచారు, ఆ డబ్బు అంతాని పంపిస్తే ఇండియా పంపిస్తే అందం ఏమొచ్చి ఇల్లు భూములు అన్ని కొనిసి అన్ని అతని పేరు దాచుకున్నాడు. ఎవరి పేరు? అన్నదమ్ముడు అన్నయ్య. అమ్మా ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? అల్లుడు ఛత్తీస్గఢ్ లోనండి. ఛత్తీస్గఢ్ లో ఉంటున్నారు. ఒకప్పుడు ఫారిన్ లో ఉన్నారా? ఒకప్పుడు వేరే దేశంలో. గొడవ ఏంటమ్మా అసలు? గొడవ ఏంటి? గొడవ ఏంటంటే ఇప్పుడు అలాగే మా అమ్మ ఏదంటే, మా అమ్మ ఏదంటే అదే, నువ్వు మా అమ్మ నాలుగు పెడుతున్నావు ఇక్కడ ఏం అంద మా అమ్మాయి. కాదమ్మా అప్పుడు ఏం లేదు, మీరు ఒక నిమిషం వినండి. అప్పుడు సంపాదించిన ఆస్తులు వేరే బ్రదర్స్ పేరు మీద తల్లి వాళ్ళ పేరు మీద పెట్టడం వలన ఏమైనా గొడవలు మొదలయ్యాయి ఇప్పుడు అవన్నీ అడగడం వలన? అడగడం తర్వాత అది మా అల్లుడు సేల్ చేయమంటున్నారు. సేల్ చేయమంటే అతను సేల్ చేయకుంటున్నారు. అవునమ్మా, మీరు ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీ అమ్మాయి వీళ్ళిద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు. అతను ముందు సంపాదించిన డబ్బులంతా కూడా ఒక స్థిరాస్తుల రూపంలో పెట్టి వాళ్ళ అన్నదమ్ముల పేరునో తల్లిదండ్రుల పేరునో పెట్టారు. మీకు కొంచెం అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇలాంటి వాటి వల్ల చాలా చాలా గొడవలు అవుతాయి. మీ అంటే పెళ్ళి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అయింది అనేది మీరు చెప్పలేదు. ఎన్నేళ్ళయింది అని? ఐదేళ్ళయిందమ్మా. పిల్లలు ఎంతమంది? ఒక పాపకి ఎన్నో సంవత్సరం? రెండో సంవత్సరం. మీరు కొంచెం అంటే చాలా వరకు డబ్బుల విషయం మాట్లాడినప్పుడు గొడవలు మొదలవటం అది క్వైట్ న్యాచురల్ అవుతూ ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ వచ్చింది వీళ్ళిద్దరికీ డబ్బుల విషయం లేకపోతే ఇద్దరు బాగానే ఉండేవారా? సో ఆస్తుల విషయం అవునమ్మా, ముందు వీళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. తల్లి అంటే ఆ జనరేషన్ వేరుగా ఉంటుంది. ముందు వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్లెయిన్గా మాట్లాడుకుని, అమ్మ వచ్చినప్పుడే అత్తయ్య గారు వచ్చినప్పుడే కదా ఇవన్నీ అవుతున్నాయి అనేది క్లారిటీ మీ అమ్మ ఇచ్చినట్లయితే దీనిలో కొంతవరకు సొల్యూషన్ వస్తుంది. తర్వాత దీంతోపాటు మీ అమ్మాయి ఏమండి ఆస్తులు ఏమైంది అవన్నీ మీరు అప్పుడెప్పుడో సంపాదించిందే కదా ఇలాంటివన్నీ అడిగినప్పుడు కూడా ఇలాంటి గొడవలు పెరిగే కారణం ఉంటుంది. ఎందుకంటే డబ్బుల కోసం నన్ను చేసుకుంది, ఒరే నేను డబ్బుల కోసం చేసుకుందిరా అంటుంది తల్లి. ఎందుకంటే అసలు మామూలు పెళ్ళిళ్ళలోనే ఒక 22 ఏళ్ళు పెంచిన తల్లి వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది. 25 ఏళ్ళు 28 ఏళ్ళు పెంచుతారు. ఈ పెళ్ళి అయ్యాక ఈ అమ్మాయి ఇంకో దగ్గర 20 ఏళ్ళు పెరిగి వస్తారు. 2-3 ఏళ్లలో వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఏర్పడదు. అందులో ఇప్పుడు రెండో పెళ్ళనిగానే ఇంకా కొంచెం డెలికసీ ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి. కొంచెం పాప పెద్దయ్యాక కొన్ని రోజులు టైం తీసుకున్నాక మీరు ప్రాపర్టీస్ ఆ విషయం మాట్లాడితే బాగుంటుంది. అంతకు ముందే ఆల్రెడీ అత్తగారు వచ్చి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా వీళ్ళ మధ్యన కొంచెం ఇంకా గ్యాప్ ఉండనే ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మూడో మనిషి వచ్చి ఇద్దరి మధ్యలో భార్యాభర్తల మధ్యలో గొడవ పెడుతున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత గ్యాప్ లేకపోతే అది చాలా అంటే అంత ఈజీ ఏం కాదు. అందువల్ల మీరు ఒక్కసారి మీ అమ్మాయితో కూడా కూర్చుని మాట్లాడండి, అసలు ఎందుకు వస్తుంది ప్రాబ్లం, అత్తగారు వచ్చినప్పుడు ఎలాంటి టాపిక్స్ వలన గొడవలు వస్తున్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటే దానికి సొల్యూషన్స్ కూడా మీకే వస్తుంది. మరీ తప్పనిసరి అయితే మీరు అంటే లీగల్గా వెళ్ళాల్సి ఉంటుంది. అదర్వైజ్ మీకు చాలా చిన్న చిన్న ఇష్యూసే పెద్దవి చేసుకోవటం వల్ల గొడవలు అవుతున్నాయేమో అని నాకు అనిపిస్తోంది. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో 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 చెప్పండి. హలో చెప్పండి. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేడం మా వైఫ్ ఎప్పుడు మా మీద ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మీ వైఫ్ ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు? మీరు టీవీ చూస్తున్నారండి, టీవీ చూస్తున్నారండి. ముందు టీవీ సౌండ్ తీసేసి చెప్పండి. మీ వైఫ్ ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటారు, అంతవరకు అర్థమైంది. ఏం ఆలోచిస్తుంటారు, దానివల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? మేడం నాకు ఏదైనా ఎవరన్నా కాల్ చేశారంటే వాళ్ళు కాల్ చేయడమో నెంబర్ తీసుకోవడమో అదేమో ఆలోచిస్తుందో అట్లా ఉంటారు మేడం. ఏం ప్రాబ్లమ్ దానికి ఏం చేయాలి అంటారు మేడం. రైట్, ఓకే. సరే, అది ఆవిడది కేవలం అనుమానం ప్రవృత్తి అనుకుందాం అనుకోండి. దానికి ముందు మిమ్మల్ని ఒక్కసారి అడగవచ్చు, అసలు అలాంటి అనుమానం రావడానికి ఏదైనా సంఘటన జరిగిందా? ఎప్పుడైనా మీరే మీ ప్రవర్తన వల్ల అటువంటిది మొదలైందా? అసలు ఏం లేకుండానే మొదలైందా? అట్లాంటిది ఏం లేదు మేడం. హలో
అంటే మీది ఏం లేకున్నా ఆమెనే ఆ రకంగా ఆలోచిస్తుంటారా? సార్ ఎప్పుడు అట్లా ఆలోచిస్తుంటారు, మెంటల్ గా ఏదో మాట్లాడుతుంటారు. ఓకే, తనతో తనలో తను మాట్లాడుకుంటుంటుందా? తెలీదు కాదండి. ఒక మాట చెప్పనా, అంటే మీరు అంటున్నారు కదా నిజంగానే జస్ట్ ఫోన్ నెంబర్ మీకు చేసినందుకు అవతల ఫ్యామిలీకి చేస్తే ఏమీ లేకపోతే గొడవ అయ్యే అవకాశం లేదు కదా. ఫలానా విషయం కోసం కాల్ చేశారు అని వాళ్ళు చెప్తారు, అక్కడతో ఎండ్ అయిపోతుంది, రైట్? చేస్తుంటారు చూడండి. సో మీరు ఫోన్ చేసిన దానికి చేయని దానికో వేరే ఫోన్ చేసి తెలుసుకుంటున్నారు కదా, అటువంటప్పుడు అక్కడ జరిగింది క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు అక్కడ కరెక్ట్ అయిందా కాదా, మీరు చేసిన వాళ్ళు కరెక్ట్ అయినా కాదా, నిజంగా మీరు చేశారా లేదా, చేశారన్నప్పుడు మీకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది, అసలు మీకు మీకు డౌట్ ఎందుకు వచ్చింది? చేసుకొని నువ్వేం చెప్పాలి తెలుసా, ఈరోజు నేను 100 మందికి ఫోన్ చేసినా, నువ్వు చేసుకోకపోను, ఎవ్రీడే నువ్వే లిస్ట్ ఇస్తున్నావు అనుకో, ఇది నాకేం పని ఉంటుంది ఆమె అంటే, ఆమెంతలా ఎందుకు చేస్తుంది అంటే, ఎక్కడో ఎక్కడో చిన్న అనుమానం స్టార్ట్ అయింది కాబట్టి. అది ఏంటో మీరు ఆత్మపరిశీలన, మీరేమంటే గట్టిగా మాట్లాడుతున్నారు, అదేం తప్పలేదన్నారు, అలాగే మాట్లాడతారు అందరూ, కానీ ఎక్కడో ఉంది ఆమెకు ఆ డౌట్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను అడుగుతున్నప్పుడు ఏమన్నా తెలుసా, తనలో తను మాట్లాడుకుంటుందా, చేసిన పని చేస్తూ ఉంటుందా, లేదా వేరేమైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్నాయా, దానికి మనం చూస్తే అప్పుడు దీని పెద్ద ఇష్యూ అవసరం లేదు. అసలు ఇలా ఆమె ఫోన్ చేయడం వల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంటి? హ్యాపీ కదా ఆమె, మంచి చక్కగా మాట్లాడుతుంది అందరితోని, ఎంజాయ్ చేయండి. మీకు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఏదో ఉంది ప్రాబ్లం. అలా కాదండి, ఆయన ఫోన్ చేసినప్పుడు 5 నంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 5 నంబర్స్ కి ఆవిడ మళ్ళీ రెక్టిఫై చేసుకుంటున్నారు ఫోన్ చేసి పోతుంది అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఒక్క విషయం అండి, ఏదైనా ఒక అంటే వైఫ్ ముందు నుంచి యాటిట్యూడ్ ఎలా ఉందా, లేదా కొత్తగా మొదలైందా, ఏదైనా ఒక సంఘటన ఆమెని బాధించిందా అన్నది మాత్రం మీరు వర్కౌట్ చేయండి. ఎందుకంటే మీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయితే, 2 ఏళ్ళ నుంచి ఇది మొదలైతే ఏదో సంఘటన జరిగే ఉంటుంది, లేదా ఎవరికో జరిగే ఉంటుంది, లేదా ఆమెకి ఇంకేదైనా సమస్య వచ్చి ఉంటుంది, అందుకు మేబీ ఇలా చేస్తున్నారేమో. మీరు ఒక్కసారి మీరే మాట్లాడండి, మీరే మాట్లాడి మీరు చెప్పండి, నా గౌరవం ఏమవుతుంది, నా పరువే పోతుంది, నా పరువు పోతే నీ పరువు పోయినట్లే కదా అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మేబీ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా రోజు అయిపోయిన తర్వాత కాల్స్, ఇదిగో సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదిగో 10 కాల్స్ చేశారు థెరపీ, 3 రోజుల్లో 10 వారం రోజుల్లో చాలు యాజ్ ఎ థెరపీ. ఇక వీళ్ళకి కాల్ ఇందుకోసం చేశాను, వీళ్ళకి ఇందుకోసం చేశాను, ఇందుకోసం అనుమానం ఏదైనా ఉంటే నువ్వు ఇంతలా చెప్తుంటే అది డిలీట్ చేసి చెప్తున్నావు. ఒకసారి మీరు మీరు వెళ్ళండి ఫస్ట్, అన్నిటికంటే ముందు మనం చాలా సార్లు ఏం చెప్తా ఉంటే, ఆ సమస్య ఉంది అనుకున్నప్పుడు అవతల వాళ్ళు వస్తారో రానుకున్న ముందు మీరు వెళ్ళండి. మీరు వెళితే ఆ సమస్యను ఎట్లా హ్యాండిల్ చేయాలో ఫస్ట్ తెలుస్తుంది, ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. అప్పుడు కూడా అప్పుడు అప్పుడు ఆ తర్వాత మీరు మీ పార్ట్నర్ ఎలా తీసుకెళ్లాలనేది కూడా అక్కడ నుంచి స్ట్రాటజీ దొరుకుతుంది మీకు. సో టెక్నాలజీ వాడుకోవచ్చండి, ప్రతి ఒక్క ఫోన్ లో కాల్ రికార్డర్ ఉంది, హి కెన్ రికార్డ్ ఆల్ కాల్స్. సో మీరు ఒకసారి వెళ్ళండి, ఎవరైనా కలవండి, ఇది సమస్య నాకు, దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలని అడగని, బహుశా మీకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హలో 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 నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి చెప్పండి. హలో హలో చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మ చెప్పండి. మీరు లైవ్ లో ఉన్నారు, చెప్పండి విషయం చెప్పండి. అది మా హస్బెండ్ నేను అనుమానిస్తూ ఉంటానంటారు మేడం ప్రతిసారి. మీరు అనుమానిస్తూ ఉంటారంటారా? నేనే అనుమానిస్తాను అని ప్రతిసారి ఆయన గొడవ పెడతారండి. అవునా, అంటే ఏం జరుగుతుందమ్మా ఎగ్జాక్ట్లీ? ఏదైనా కొంచెం గట్టిగా అడిగేసరికి నా ఇష్టం అనేసి బయటకు వెళ్ళిపోతారు మేడం. అవునమ్మా, మీరు ఆయన అనుమానిస్తున్నారు అని ఎలాంటి సందర్భాల్లో చెప్తుంటారు ఆయన మీకు? హలో చిన్న
అంటే ఎలాంటి సందర్భాలు, ఒక సందర్భం చెప్పగలుగుతారా మీరు? మీకు డౌట్ ఎప్పుడు వచ్చింది? అంటే సందర్భం అంటే ఏదైనా ఫోన్ కానీ, ఇంతకు ముందు మాట్లాడుకోవాలా కదా ఫోన్ కానీ, ఎవరితో నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటారు మేడం. మరి ఏంటమ్మా, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతారు, మాట్లాడితే? అవును మేడం. అంటే మీరు రాగానే ఆపేస్తారామా, లేదంటే బయట ఎక్కడో దూరంగా వెళ్ళి మాట్లాడుతుంటారు? ఆపేస్తారు మేడం, నేను రాగానే ఆపేస్తారు, స్విచ్ ఆఫ్ చేసేస్తారు ఇంట్లో ఉన్నాను సేపు. నేను ఏదైనా అడిగేసరికి అవతల మాట విన్నా టెస్ట్లో ఇవి చూసినా నేను అనుమానిస్తున్నాను గొడవ చెప్పేసి వెళ్ళిపోతారు. ముందే అనేస్తారు అనమాట, రైట్? అది అనుమానిస్తారా మేడం, నేనే తప్పు చేస్తున్నానంటారా? అలా కాదమ్మా, అసలు మీరు ఒక ఒక పని ఒక చేయండి, మీరు ఒక 1 వీక్ జరుగుతున్నదాన్ని ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అసలు మీకు అనుమానం వస్తుందా, లేదంటే మీరు ఆయన అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేస్తున్నారా అనేది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎలాంటి ఇష్యూస్ దగ్గర నా భర్త మీద నాకు కోపం కలుగుతోంది, ఆయన ఎక్కడ నన్ను అంటే ఏదో నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్ను పక్కన పెట్టి ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అనే అనుమానం మీకు ఎక్కడ కలుగుతుందో చూసుకోండి. చూసుకుని మీరు ఖచ్చితంగా ఆయన అడగండి, నాకు ఇలా అనిపించిందండి, నాకు ఇలా అనిపించడం తప్ప ఇందులో ఏమి ఇష్యూ లేదు, నిజమే చెప్పండి విషయం ఏం లేదా అని మీరు అడిగినట్లయితే మీకు అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, అది కొంచెం సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మీకు మీరుగా మీరు ఊహించేసుకుని మీరు అడిగేస్తున్నారు, ఆయన మిమ్మల్ని అనుమానిస్తున్నారని మీరు ఆయన మిమ్మల్ని అంటున్నారు, సో ఇది ఎప్పటికీ కూడా సాల్వ్ అవ్వని ప్రాబ్లం అయిపోతుంది. అంటే కానీ ఇక్కడ ఆయన స్విచ్ ఆఫ్ చేసేసుకోవటం, ఆవిడ రాగానే పోనా ఆపేయటం, ఇదంతా కూడా కొంత అవతల పక్కనే దోహదం ఉంది. అంటే ఆయన ఏం చేస్తున్నారంటే ముందే ఈమె మీద ఈమెను బ్లేమ్ చేసేస్తున్నారు, అపహరణ చేసేస్తున్నారు. అండ్ అంటే మిమ్మల్ని కూడా ఆయన ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే నేను తప్ప, నేనే తప్పు చేస్తున్నానా, నేను తప్పు అనేలాగా మిమ్మల్ని ఆయన తయారు చేసేస్తున్నారు, ఒక అంటే మౌల్డ్ చేసేస్తున్నారు అనమాట మిమ్మల్ని. యాక్చువల్లీ జరిగిందండి అది, ఆల్రెడీ ఆవిడ ఆ క్వశ్చన్ అడిగారు, ఇంతకు నేను తప్పు చేస్తున్నా అంటారా ఆయన తప్పు చేస్తున్నారా నాకు అర్థం కావట్లేదు అని ఆవిడ అనేశారు కూడా. తప్పే చేస్తున్నాను, ఎందుకోసం అంటే ఫ్యామిలీతో అందరి ముందు మాట్లాడలేని విషయాలు ఏమంటే ఏదో పెద్ద రహస్య చర్చలు ఏముండవు కదా, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. భార్య ముందు మాట్లాడే తప్పేముంది, భార్య ముందు మాట్లాడని విషయాలు అంటే తప్పకుండా ఇక్కడ ఏదో సస్పెక్షన్ ఉంది. తప్పకుండా అండి, షీ హాస్ టు, ఆమె దాంట్లో తప్పేం లేదు, ఆమె మాటలు తప్పేం లేదు, ఆమె డౌట్లో తప్పేం లేదు, ఆమె సందేహంలో తప్పేం లేదు, ఆమె అనుమానం తప్పేం లేదు. ఎందుకోసం అంటే ముందు ఆపేస్తే ఎవరైనా పెరుగుతారు, సో డెఫినెట్లీ అక్కడ తప్పు. ట్రస్ట్ లేకుండా హ్యాండిల్ విత్ కేర్ అండి, అంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. హలో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అని చెప్పండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, రీసెంట్లీ నేను నవంబర్లో మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ మ్యారేజ్ అన్నమాట. అనివార్య కారణాలు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. అది అంటే లవ్ మ్యారేజ్ అంటున్నారు, అనివార్య కారణాలు అంటున్నారు. అంటే నేను అనుకున్న టైం కాకుండా ఎర్లీగా చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్ లో పెట్టి చేయించారు అన్నమాట మ్యారేజ్ అది అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు. అయితే నేను పోలీస్ స్టేషన్ లో కూడా నేను చేసుకుంటానని చెప్పాను, ఎక్కడ కూడా చేసుకోండి ఎక్కడ చెప్పలేదు, కానీ నేను అనుకున్న టైం కాకుండా ఎర్లీగా అయిపోయింది అన్నమాట. సరే విత్ వాళ్ళ ఫాదర్ మదర్ ఒప్పుకోకపోయినా మేమే సపరేట్ గా తీసుకెళ్లి అమ్మాయిని, అమ్మాయి నాతో వచ్చేస్తే అమ్మాయి నేను సపరేట్ గా తీసుకెళ్లి మా ఫాదర్ మదర్ వాళ్ళని ఇప్పించి మీ రూపాయి కట్నం లేకుండా మా డబ్బులతో మేము పెళ్లి చేసుకున్నాం. అయితే ఏమైంది, 1 వీక్ మా ఇంట్లో ఉన్నది అమ్మాయి, ఇంట్లో ఉండిన తర్వాత పెళ్లి రోజు గొడవ పెట్టింది, నువ్వు సపరేట్ గా వచ్చేయాలి, నీ హాస్టల్లో వాటర్ పట్టుకొని వచ్చేయాలని ఆ రోజు గొడవ పెడితే మా ఫాదర్ మదర్ అండ్ సర్సన్స్ అందరూ వచ్చి కొద్దిగా గచ్చిపోయారు మాట అమ్మాయిని. దసరా కానీ అమ్మాయి ఏం చేసింది, నిద్ర మాత్రం. హలో, లైన్ లో ఉన్నారా? కట్ అయిందండి. లైన్ లో ఉన్నాను మేడం. ఓకే, నిద్ర మాత్రలు మింగారు మొదటి వారంలోనే? నిద్ర మాత్రలు మింగితే ఇక్కడ మాకు ఉన్న ట్రీట్మెంట్ అన్ని చేయించి వాళ్ళ ఫాదర్ మదర్ వస్తే నా కోపం కొద్ది నేను మింగాను అని చెప్పేసింది, అక్కడతో క్లోజ్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి నార్మల్ గా తీసుకొచ్చిన 1 వీక్ నార్మల్ గా ఇంట్లో ఎక్కడ మాకు పెద్ద ఫ్యామిలీ అండి, నాకు 4 అన్నదమ్ములు 4 రోజులు ఉన్నారు, అందరం కలిసి కట్టుగానే ఉంటాం, ఎవరికి ఎటువంటి భేదాలు లేదు ఏమి లేవు. చెప్పండి. వెళ్ళిపోయి మహిళా పోస్టులు కంప్లీట్ ఇచ్చి నమ్మే 498 ఫైల్ చేశారు మేడం. ఎప్పుడండి, ఎందుకు, ఏం జరిగింది, ఎంతకాలం తర్వాత? పెళ్ళైన 1 మంత్ కూడా ఎగ్జాక్ట్ అవ్వలేదు మేడం. ఎప్పుడు మీ పెళ్లి ఎప్పుడు అయిందండి? నవంబర్ 19th అయింది. డిసెంబర్ 8th నాకు ఫైల్ అయింది కేసు. ఓకే, అయితే కౌన్సిలింగ్ అవి ఇస్తే అమ్మాయి కౌన్సిలింగ్ కూడా ఒప్పుకోవట్లేదు అన్నమాట. సపరేట్ కి వెళ్ళడానికి నేను యాక్సెప్ట్ చేశాను,
అది కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేయకుండా వేరే వేరే రూట్ లో మనం మొత్తం కేసు ఫైల్ చేయించింది, నా మీద, మమ్మల్ మీద, అన్నయ్యలు అండ్ వదిలి మీద. అయితే అయితే యాంటీసిడ్ బెయిల్ తీసుకొని మా ఫాదర్ కి మదర్ కి అన్ని బెయిల్స్ అని తీసుకొని మేము కేసుకి వెళ్దాం, అంటే మా తప్పు లేదు కాబట్టి మేము కేసుకి వెళ్దాం రెడీ అయిపోయాం మేడం. అంత అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే అమ్మే వాట్సాప్ లో స్టేటస్ మెసేజ్ పెడుతుంది మేడం, స్టేటస్ పెడతారు కదా. అలా ఏం చేస్తుంది అంటే అమ్మాయి రాంగ్ గా, అంటే మా వదిలికి నాకు ఎఫ్ఐఆర్ ఉందని విత్ మా మదర్ తో నన్ను అలాంటి బ్యాడ్ మెసేజెస్ పెడుతుందన్నమాట. దీనికి సొల్యూషన్ ఏమని చెప్తారని మీ పెళ్లి మీరేం చేస్తారండి? ప్రెసెంట్ ఇంత షిప్యార్డ్లో క్యాజువల్ లేబర్ గా పనిచేస్తున్నా, రీసెంట్ నాకు పర్మనెంట్ అవుతుంది అనమాట, అందుకోసం నేను అక్కడ 10 ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కాదంటే దేనికి కాల్ చేశారు? ఇప్పుడు అయితే చాలా గందరగోళంగా ఉంది, మీ పెళ్లి గందరగోళం, అన్ని గందరగోళంగానే ఉన్నాయి. ఈ 498 కేసు ఒకటి నాకు ఎలా చేస్తే బాగుంటది అమ్మాయి కేసు? సార్ ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు, అది కేసు వెళ్ళింది కాబట్టి కోర్టులో అది కేసు నడుస్తుంది, దానికి సంబంధించి ఎవరు ఏం చేయలేము. అన్లెస్ మీరు అమ్మాయితో మాట్లాడుకుని గొడవ ఎందుకని కాంప్రమైజ్ అంటే మీది మొదటి నుంచి ఎక్కడో ఏదో డౌట్ వచ్చింది వాళ్ళకి, అందువలన మీ పీకల మీద కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లి జరగటానికి కారణం ముందు మీది నిజం ప్రేమవా లేదా వ్యామోహం అనేది పక్కన పెడితే, మీ పెళ్లి మాత్రం ఒక అభద్రతా భావంతో అమ్మాయి చేసుకుంది. చేసుకున్న క్షణం నుంచి కూడా అమ్మాయి హ్యాపీగా లేకపోయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ లోపల ఉండే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది చూడు, బెదిరించుకుని ఆఖరికి ప్రేమించుకున్నాం అనుకున్న మనిషి బెదిరింపుతో ఒక పెళ్లి జరిగింది అంటే మీది అంటే ఓంకారం లాగా కాపురం మొదలే ఒక అనుమానాలతో కోపాలతో బాధలతో మొదలై ఉంటుంది. మొదలైన తర్వాత సెపరేట్ అవ్వమంటే సెపరేట్ అవ్వలేదు, సెపరేట్ అవ్వకపోవటం వల్ల ఆ అమ్మాయి రెండోసారి హర్ట్ అయి ఉంటుంది అక్కడ. అయితే మీకు అవ్వమని మాత్రం కాదు మా సలహా, అలా అంటే ఏం జరిగి ఉంటుంది అని దాని మీద. ఆ తర్వాత ఏమైందంటే ఆమె ఏదో సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నించడం, తర్వాత కొంత మీ ఇద్దరి మధ్య మాత్రం ఈ నెల రోజుల్లో ఈ 2 నెలల జీవితకాలం కూడా ఆ టైంలో అంత బాగా ఉండి ఉండదు. ఆ తర్వాత ఇంకా కేసు వేశారు. సో కేసు వేసినందువలన మీకు మానసికంగా బాధ కలిగితే కలిగి ఉండొచ్చు, కానీ కేసు వల్ల మీకు ఏమి జరిగేది ఏమి లేదు. ఒకవేళ నిజంగా మీరు వాళ్ళని ఏమీ చేయకుండా ఉంటే, ఏ రకమైన హింస కలిగించకుండా ఉండి ఏమీ డిమాండ్ చేయకపోయి ఉంటే కేసు తేలిపోతుందండి. ఈ కేసులో మీకు ఏ రకంగానూ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోతే మీకు శిక్ష కూడా ఇందులో ఏమి ఉండదు, దీని గురించి మీరేమీ సఫర్ అవ్వద్దు. కాకపోతే వరీ కూడా అవ్వద్దు, చిన్న చిన్న ఇష్యూస్ ఏదో చిన్న అన్నరాని మాటలు ఏమైనా అంటే అది ఆ కోపతాపాల్లో అంటారు, కలిసి ఉండేలాగా ఉందా లేదా అనేది మాత్రం మీరు డిసైడ్ చేసుకోండి. కలిసి ఉండగలము అంటే వీటిని కొంచెం అంటే ఇంత కోపంగా కాకుండా శాంతంగా ఆలోచించడం మొదలు పెట్టండి. లేదు కలిసి ఉండలేము అంటే దీని తర్వాత ఎలాగో డైవోర్స్ తీసేసుకోవచ్చు. ఈ 498A వలన మాత్రం మీకు పెద్దగా ప్రాబ్లం మాత్రం ఏం లేదు. అటు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఎవరైనా ఇందులో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయనప్పుడు ఈ కేసులో ఏ రకమైన ప్రాబ్లం మీకు జరగదు. రైట్, యా లాస్ట్ 2 మినిట్స్ అండి. ఒక అనుమానాలతో ఎవరైనా బాధ పెడుతూ ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేయగలరు మాట్లాడచ్చు? ఇది కేవలం అంత మొత్తం రౌండ్ అనుమానం అక్కడ. ఈ విషయాలు అయితే సందేహం తల్లికి తన అతనికి కూడా అది హర్ట్ చేసుకోవడానికి చేస్తారనిపిస్తుంది ఒక్కోసారి గొడవలు లేరని. ఇప్పుడు మనం ఈ కేసులు కానీ ఇంతకుముందు కానీ అన్ని మనం చూసుకుంటే అసలు అన్నిటికి స్టార్ట్ కావడానికి కారణం ఒక చిన్న పాయింట్, ఒక చిన్న పాయింట్ నుంచి దాన్ని లో పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకోసం అంటే దీంట్లో నేనే రైటు, వాళ్ళు రాంగు నెంబర్ వన్, నెంబర్ టూ వాళ్ళు చేస్తుందంతా తప్పు, నేను చేస్తుంది కరెక్టు. ఇవన్నీ ఏంటంటే ఆ యొక్క హ్యాపీనెస్ను పాడు చేసుకోవడానికి మీరు ఆలోచించుకుంటారు. ఇవన్నిటికి కూడా చక్కని సలహాలు, చక్కని థెరపీస్ ఉన్నాయండి. ఇటువంటివి రాగానే దయచేసి దగ్గరలో ఉన్న ఒక సైకాలజిస్ట్ను లేదా సైకోథెరపిస్ట్ను సంప్రదించండి. డెఫినెట్లీ విల్ గెట్ అనే రెమెడీ ఫర్ దిస్. ఎందుకోసం అంటే శాస్త్ర ఇది ఉంది, ఇది మీకు ఆ ఓపిక లేకుంటే మీ ఇంట్లో వాళ్ళతో కూర్చోండి, మీ ఫ్రెండు మంచి ఫ్రెండ్తో కూర్చున్నా మీకు మంచి ఐడియాలు ఇస్తారండి. ఎందుకోసం అంటే చెప్పుకోవాలి, మనసులో ఉంది చెప్పుకోకుండా బయటకు రాదు. మనసులో ఉంది చెప్పుకొని నేను చేస్తుంది అనుమానం కరెక్టేనా, ఈ ఫోన్లు చెక్ చేయడం కరెక్టేనా, ఇలా చేయడం కరెక్టేనా చెప్తే మీకు చాలామంది చెప్తారండి. మీరు మీరే రైట్ అనుకోకండి, ఎందుకంటే నేనే రైట్ అంటే యువర్ రాంగ్ అన్నట్టు. సో ఈ విధంగా ముందుకెళ్ళి హ్యాపీగా జీవించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ నాయస్ రాఘవ్, థ్యాంక్ యూ సో మచ్ స్పందన గారు. ఇది ఇవాళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ 1:30.